Hello everyone, welcome back to the SRIHARI Information YouTube channel. Friends, this is my topic. I have a degree and I have a lot of online self-reporting. And in the first phase, I have a lot of web options. And in the first phase, I have a lot of college. దాని బదులు మళ్ళీ వేరే వెబ్ ఆప్షన్స్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి అయితే నేను ఈ రోజు వీడియోలో అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలనేసి అయితే నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో వచ్చేసి మనకు చాలామంది అయితే చాలా డౌట్స్ అడిగారు. ఏ విధంగా అంటే చాలామందికి సీట్ నచ్చకుంటే ఏ విధంగా మార్చుకోవాలి, అండ్ ఒకవేళ మనకు కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి అండ్ ఎప్పుడు ఇవ్వాలనేసి అయితే చాలామంది అడిగారు. దానికి సంబంధించి అయితే నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. దానికి వచ్చేసి మీరేం లేదు ఫ్రెండ్స్, మనకు గూగుల్ క్రోమ్లో అఫీషియల్గా దోస్త్ వెబ్సైట్లోకి అయితే ఇక్కడ దోస్త్ అనేసి అయితే సెర్చ్ చేసేసి మనకు దోస్తుకు సంబంధించి 2022కు సంబంధించి అఫీషియల్గా మెయిన్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒకసారి స్టూడెంట్ సర్వీసెస్లో ఒకసారి అయితే అడ్మిషన్ షెడ్యూల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ అయితే ఉంది కదా, షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి అయితే ఫ్రమ్ 7/19/8/2022 వరకు అయితే మనకు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికైతే మనకి ఈ డేట్స్ వచ్చేసి లాస్ట్ డేట్స్. అండ్ మనకు కాలేజీలో కూడా వచ్చేసి ఈ మిడిల్లో 7/19 ఈ మిడిల్లో ఎప్పుడైనా సరే మనము మనకు సీట్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ మనకు కాలేజ్ నుంచి అయితే తప్పనిసరిగా కాల్ వస్తుంది. అండ్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, దీన్ని బట్టి మనం కాలేజీలో అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా లాగిన్ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీ దోస్త్ ఐడి ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పిన్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అయిపోండి. సైన్ పైన క్లిక్ చేసేస్తే మనకు మీరైతే లాగిన్ అయిపోతే మీ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సీట్ ఓకే అనుకున్నవారు, సీట్ వచ్చిన వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ సీట్ నచ్చిన వారైతే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోండి. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో సెకండ్ లాంగ్వేజ్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు యాడ్ సెకండ్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి. మనకు వచ్చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా సెకండ్ లాంగ్వేజ్ అయితే అప్డేట్ అయిపోయినట్లు మనకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే, మనకు కాలేజ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు కాలేజ్కి సంబంధించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి ఎప్పుడు పోవాలి ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటే కనుక ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసి మనకు కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలో అయితే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్లో అయితే మెన్షన్ చేశారు. మెయిన్గా వచ్చేసి అయితే ఇట్లా రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ 10th మెమో అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్ మెమో అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఎన్సీసీ కానీ సమ్ స్టూడెంట్స్కి గ్యాప్ సర్టిఫికేట్స్ కానీ కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్స్
అండ్ ఇక్కడ వచ్చేసి బోనాఫైడ్ సర్టిఫికెట్స్ మనకు 4th to 10th వరకు అయితే బోనాఫైడ్ సర్టిఫికెట్స్ అండ్ మెయిన్గా వచ్చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు దోస్త్ అప్లికేషన్ ఉంటుంది కదా దోస్త్ అప్లికేషన్ అండ్ మనకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఉంది కదా చూపిస్తాను చూడండి ఇక్కడ డౌన్ ఈ మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉందిగా ఇది ఒక ప్రింట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్ తీసుకొని ఇవన్నీ జత చేసి విత్ మన ఫోటోతో మన కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీట్ వచ్చిన వారికి అండ్ నచ్చిన వారికి అయితే ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ ఈ సీట్ నచ్చలేదు నాకు అనుకుంటే కనుక ఈ సీట్ని వచ్చేసి ఏ విధంగా క్యాన్సిల్ చేయాలనేసి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేసి అయితే కనిపిస్తుంది కదా దీనిపైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైతే సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో వారికి వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ సీట్ కన్ఫర్మ్ చేసుకోకుంటే కనుక సీట్ వచ్చి ఉంటే ఆ సీట్ని అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే మనకు రావు కాబట్టి మనకు సీట్ క్యాన్సిలేషన్కి అయితే 400 ఉంటాయి చూపిస్తాను చూడండి ఒకసారి మనకు వచ్చేసి ఇక్కడ సీట్ క్యాన్సిలేషన్ చేసుకోమంటుంది నన్ను అయితే నాకు వచ్చేసి ఈ సీట్ అయితే ఓకే కాబట్టి నేను క్యాన్సిల్ చేయట్లేదు మీరు వచ్చేసి ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళిపోతే కనుక మనకు పేమెంట్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ వచ్చేసి సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే అల్లు వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ ఫేస్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి మనకు ఏవైతే కాలేజెస్ ఇస్తామో మళ్ళీ మనకు ఫేస్ 2 సీట్ అలాట్మెంట్స్లో అయితే మనకు కాలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకు సీట్ నచ్చని వారికి అండ్ సీట్ వచ్చిన వారికి ఏ విధంగా చేసుకోవాలైతే మనకి ఈరోజు వీడియోలో అయితే ఫుల్గా చెప్పాను ప్రతి ఒక్కరికి వచ్చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ